కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంను తెర మీదకు తీసుకొచ్చిందని మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో కేసీఆర్ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్పై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, ట్యాపింగ్పై కేసులు నిలవన్నారు, తెలంగాణ అభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యమని, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జూన్1న గన్ పార్క్ నుంచి ప్రారంభిస్తామని అందరూ పాల్గొనాలని ప్రతాప్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి ఆదేశం మేరకు, హరీష్ రావు గారి ఆదేశం మేరకు, కేసీఆర్ గారి ఆదేశం మేరకు, హరీష్ రావు గారి ఆదేశం మేరకు గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి పల్లెలో ప్రతి వార్డులో 2వ తారీఖు నాడు జెండా ఆవిష్కరణ ఉంటుంది. 1వ తారీఖు సాయంత్రం ప్రతి నియోజకవర్గం నుండి 500 మంది గన్ పార్క్ నుండి అమర జ్యోతి వరకు ర్యాలీలో స్ప్రెడ్ మన జ్యోతి మన క్యాండిల్ ర్యాలీలో స్ప్రెడ్ స్ప్రెడ్ చేసి అమరులందరినీ కూడా ఆత్మశాంతి కొరకు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ర్యాలీ ఉంటుంది. అదేవిధంగా 2వ తారీఖు